దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి రెండు ఈరోజు భాగము పిమ్మట యషయ్య అంజూరు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను రాసులు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చినాం బేతనయ్య అను మాటకు అంజూరు పండ్ల ఇల్లు అని అర్థము బైబుల్ నందు అంజూరు పండ్లు స్వస్థతను సూచించును రాసులు రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము ఏడవచ్చినాం అంజూరు పండ్లు యూదుల అనుదిన ఆహారములో ఒక భాగము సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో దావీదును సంతోషపరిచి ఆయన కోపమును చల్లార్చుటకై అభిగయలు అనేక శ్రేష్ట వస్తువులతో పాటు రెండు వందల అంజూర పండ్లను కూడా తీసుకుని వచ్చాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచ్చినముల్లో దావీదును రాజుగా అభిషేకించుటకు యుద్ధశూరులు కూడా వచ్చేరి రాజ్యం అంతటిలో బహు సంతోషం కలిగి ఉండేను అప్పుడు చేయబడిన విందులో శ్రేష్టమగు పదార్థములు పానీయములు ఉండేను ఆ శ్రేష్టమైన పదార్థముల్లో అంజూరు పడలు కూడా కలవు అంజూరు పండ్లు విందులకు ఆరోగ్యమునకు విలువైన పదార్థములు అదేవిధముగా బేతనియా కూడా అంజూరు పండ్ల ఇల్లు అనగా ఆరోగ్య గృహము యేసు యేసుక్రీస్తు మనకు నిజమైన ఆరోగ్యము నిచ్చుటకి ఈ లోకమునకు వచ్చాను మనుషులందరూ పాపరోగము కలిగి ఉన్నారు పాపరోగము మానుట అసాధ్యము రోగములన్నిటికీ మందుల ద్వారా వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును కానీ పాప రోగమునకు స్వస్థత కలుగుట అసాధ్యము మానవులందరూ ఈ పాప రోగము నుండి స్వస్థత పొందుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను క్రైస్తలాడ్